15 నెలల పాలనలో మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాకి ఒరగబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ నేత ఆనం వివేకానంద రెడ్డి విమర్శించారు. రాత్రులు పర్యటిస్తూ చీకటి మంత్రిగా పేరు తెచ్చుకున్న నారాయణ పగలు ప్రజల్లోకి వస్తే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న గడ్డిని తొలగించడానికి విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామన్నడం నారాయణ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆనం అన్నారు. రాజకీయాలతో సంబంధాలు లేని వ్యక్తి మంత్రి అయితే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. ఈయన కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఈయన ఏమైనా కొత్తగా తీర్చిపెట్టాడు అని అంటే ప్రజల మీద పన్నుల భారం 1000 కోట్ల భారాన్ని వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసే బిడ్డని అన్నాడు. ఈయన పగలురా, జనంలో వాళ్ళ సమస్యలు తెలుసుకో, అభివృద్ధి గురించి అందరితో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తివి కాదు. నువ్వు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటే అందుకే నువ్వు